गुड आफ्टरनून स्टूडेंट्स स्वतंत्र भारत राज्यांग निर्माण मूडव पीरियड दी संबंध गतमक दाखी कोई प्रश्न पार्लमेंटरी तरह प्रभुत्व विधानम अनगानेमी पार्लमेंटरी तरह प्रभुत्व विधानानिकी अध्यक्ष तरह प्रभुत्व विधानानिकी मध्य तेड़ा लेंटी अदे विधंगा भारत राज्यांगं समाख्य प्रभुत्वानिकी अदे विधंगा एककेंद्र प्रभुत्वानिकी మధ్య ఉన్నటువంటి తేడాలు ఏ విధంగా గతంలో గత పాఠంలో మీకు నేను చెప్పడం జరిగింది పార్లమెంటరీ తరహా విధానం అంటే ఏంటి అధ్యక్ష తరహా విధానం అంటే ఏంటి అదేవిధంగా సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి ఏకకేంద్ర వ్యవస్థ అంటే ఏంటి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానం గల ఉదాహరణ గల దేశాలు పేర్లు ఇవన్నీ కూడా గతంలో మీకు చెప్పడం జరిగింది వాటిని ఒకసారి మీరు రివైల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాత ఈరోజు మూడవ పీరియడ్లో భాగంగా రాజ్యాంగ సభలలో రాజ్యాంగంపై విమర్శలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం రాజ్యాంగ సభలోని చర్చలలో రాజ్యాంగం పైన ఎటువంటి విమర్శలు ఉన్నాయో భారత రాజ్యాంగం మీద ఆ యొక్క చర్చల్లో భాగంగా ఎవరెవరు ఎలాంటి విమర్శలు చేశారో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. చాలా ఇంపార్టెంట్. మొదటిసారిగా చూసినట్లయితే మనం మౌలానా హస్రత్ మొహానీ అనే వ్యక్తి ఈ భారత రాజ్యాంగం అనేది 1935 భారత ప్రభుత్వ చట్టానికి నకలు మాత్రమే అని చెప్పేసి విమర్శించడం జరిగింది. మౌలానా హస్రత్ మొహానీ అనే వ్యక్తి 1935 భారత ప్రభుత్వ చట్టానికి ఈ భారత రాజ్యాంగం అనేది నకలుగా అభివర్ణించడం జరిగింది. ఇది మొదటి విమర్శ. అంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఏవైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఇస్ భారత రాజ్యాంగంలో కూడా అవే ఉన్నాయని చెప్పేసి ఇతను విమర్శించడం జరిగింది. ఇక రెండవది దీనికి అంటే భారత స్వతంత్ర పోరాట సమయంలో రాజ్యాంగ నిర్మాణ సభకై బ్రిటన్ నుంచి ఒక ముగ్గురు మంత్రుల బృందం రావడం జరుగుతుంది. క్యాబినెట్ మిషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ క్యాబినెట్ మిషన్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు వయోజన ఓటు హక్కును కోరుతూ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని వ్యతిరేకించడం జరిగిందన్న విషయాన్ని ఆ యొక్క రాజ్యాంగ సభలో గుర్తు చేయడం జరిగింది. సో కాబట్టి మౌలానా హస్రత్ మొహానీ 1935 భారత ప్రభుత్వ చట్టానికి ఇది నకలు మాత్రమే అని చెప్పేసి అభివర్ణించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ సభ అనేది వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదు. రాజ్యాంగ సభలోని సభ్యులను వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని చెప్పేసి మరి ఒక విమర్శ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్ సేత్ దామోదర్ స్వరూప్ సేత్ అనే వ్యక్తి ఎస్ భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు కీలకమైనటువంటి గ్రామాల గురించి విస్మరించారని చెప్పేసి అదేవిధంగా సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి ఎలాంటి అంశాలను భారత రాజ్యాంగం తీసుకోలేదని చెప్పేసి డిఎస్ సేత్ గారు విమర్శించడం జరిగింది. అదేవిధంగా డిఎస్ సేత్ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో కేంద్రీకరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది.
ఇది అధికారాలను మరింత కేంద్రీకరించడం జరిగితే అది భారత రాజ్యాంగము కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలను మరింత కేంద్రీకరిస్తే ఆ యొక్క అధికారాలు వలన నిరంకుశం వైపు నియంతృత్వం వైపు ఫాసిజం వైపు మరి మరలుతుందని చెప్పేసి డిఎస్ సేథ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అధికారాన్ని సాధ్యమైనంత వరకు వికేంద్రీకరించాలి అని చెప్పేసి డిఎస్ సేథ్ గారు ఈ యొక్క రాజ్యాంగ సభలలోని చర్చలలో రాజ్యాంగంపై విమర్శలు చేయడం జరిగింది. సో అంటే మీకు ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే రాజ్యాంగ సభలలోని చర్చలపై ఎలాంటి విమర్శలు రావడం జరిగింది, వాటికి ఉదాహరణలతో రాయండి అని చెప్పేసి అంటే మనం ఈ విధంగా నేను చెప్పిన అంశాలు రాయాలి. మెయిన్ అంశాలు ఏంటి, 1935 ఇండియన్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ చట్టానికి నకలు, ఆ తర్వాత రాజ్యాంగ సభని వయోజనుల ద్వారా ఎన్నుకొనబడలేదని చెప్పేసి అదొక అంశం. తర్వాత అధికారాన్ని మరింత వికేంద్రీకరించాలనే అంశానికి ప్రాముఖ్యతను ఇవ్వలేదని చెప్పేసి ఈ యొక్క డిఎస్ఏ గారు వ్యక్తి విమర్శించడం జరిగింది. సో ఈ విధంగా భారత రాజ్యాంగం యొక్క పైన విమర్శలు ఆ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులపై చర్చలు, ప్రాథమిక హక్కులపై చర్చలు. భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కుల గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ నెంబర్ వన్ సమానత్వపు హక్కు. నెంబర్ టూ వాక్ స్వాతంత్రపు హక్కు. నెంబర్ త్రీ మత స్వాతంత్రపు హక్కు. నెంబర్ ఫోర్ పీడనాన్ని నిరోధించే హక్కు. నెంబర్ ఫైవ్ విద్యా సాంస్కృతిక విషయపు హక్కు. నెంబర్ సిక్స్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఎస్, ప్రాథమిక హక్కులు, మరి సమానత్వ హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా సాంస్కృతిక విషయపు హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. మొత్తం సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మరి ప్రాథమిక హక్కుల గురించి చర్చలు జరిగినప్పుడు రాజ్యాంగ సభలో మనకి ఇక్కడ సమానత్వ హక్కు గురించి ప్రాథమిక చర్చ ఈ యొక్క పుస్తకంలో ఇవ్వడం జరిగింది మనకి. ఎస్, సమానత్వ హక్కు గురించి జరుగుతున్నటువంటి చర్చలలో భాగంగా, సమానత్వ హక్కు నేపథ్యంలో భాగంగా దేని గురించి బాగా డిస్కషన్ జరిగిందంటే అన్టచబిలిటీ, అంటే అంటరానితనం. ఈ సమానత్వ హక్కు నేపథ్యంలో అంటరానితనానికి చట్టపరంగా అంతం పలకాలని చెప్పేసి చర్చించడం జరిగింది. సో అంటరానితనం అనేది నెంబర్ 17th ఆర్టికల్, 17వ అధికరణం ఆర్టికల్, రాజ్యాంగంలో 17వ అధికరణం అంటరానితనం గురించి చెప్పడం జరిగింది. ఈ అంటరానితనం గురించి ఎక్కువగా ఈ చట్టపరంగా అంతం పలకాలని చెప్పేసి సమానత్వ హక్కుల గురించి చర్చలు జరుగుతున్నప్పుడు ఇది కీలకమైనటువంటి అంశంగా మారడం జరిగింది. ఈ యొక్క చర్చల్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రముఖులు కొంతమంది ఈ అంతరానితనం గురించి ఎలా డిస్కషన్ చేశారో నేను మీకు చెప్తాను. ముందుగా ప్రమథ రంజన్ ఠాకూర్ అనే వ్యక్తి, ఎస్ ప్రమథ రంజన్ ఠాకూర్ అనే వ్యక్తి అంతరానితనాన్ని ఏ రూపంలోనైనా సరే నిషేధించాలి, అంటచబిలిటీని ఖచ్చితంగా నిషేధించాలి, చట్టపరంగా విధించేటువంటి ఆ వివక్షత అనేది ఖచ్చితంగా నేరమవుతుందని చెప్పేసి ఈ యొక్క రంజన్ ఠాకూర్ గారు చెప్పి అంటరానితనానికి మూలం క్యాస్ట్ కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ ఈ కుల వ్యవస్థ యొక్క మూల కారణమే, ఈ యొక్క అంటరానితనం కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్ప ఈ అంటరానితనాన్ని మనం నిషేధించలేము, అంటరానితనానికి పై పైన చికిత్సలు చేసి ప్రయోజనం లేదు అని చెప్పేసి రంజన్ ఠాకూర్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత
రణ్యం ఠాకూర్ గారి తర్వాత మనకి ఎస్సి బెనర్జీ గారు ఎస్ అంటరాని ధర్మం అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా తీసుకోవడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో గ్లాస్ నీళ్లు తీసుకోవటం కొన్ని సందర్భాల్లో ఆ హరిజనులు ఆలయంలోకి ప్రవేశించడం కొన్ని సందర్భాల్లో కులాంతర వివాహం చేసుకోవడం కొన్ని సందర్భాల్లో కులాలందరూ కలిసి భోజనం చేయడం ఇలా రకరకాల సందర్భాల్లో అంటరాని తరాన్ని మనం అంటరాని తరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ అంటరాని తరానికి సంబంధించి అంటరాని తరానికి సంబంధించి మనము దానికి అర్థం స్పష్టంగా ఉండాలి రంజన్ ఠాకూర్ గారు చెప్పినట్లు అంటరాని తరానికి మూల కారణం కుల వ్యవస్థ ఆ కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్పితే ఆ యొక్క ఆ కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్పితే మనం అంటరానితనాన్ని నిషేధించలేము అని చెప్పేసి ఎస్సి బెనర్జీ గారు కూడా చెప్పడం జరిగింది అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ సమానమైనటువంటి పరిస్థితులు కల్పించాలి అని చెప్పేసి మరి రాజ్యాంగ సభలో సభ్యులు చర్చలు కొనసాగించడం జరిగింది ఈ సందర్భంలో రోహిణి కుమార్ చౌదరి గారు కూడా రోహిణి కుమార్ చౌదరి గారు కూడా అంటరానితనానికి నిర్వచనం కూడా జరిగింది ఏమని నిర్వచనం ఇచ్చారు ఆయన ఎస్ కులం ఆధారంగా మతం ఆధారంగా చట్టబద్ధమైన జీవనోపాధి ఆధారంగా విధించే ప్రతి వివక్షత కూడా అంటరానితనమని చెప్పేసి రోహిణి కుమార్ చౌదరి గారు చెప్పడం జరిగింది కానీ దీన్ని మున్షి గారు కే మున్షి గారు దీన్ని అపోజ్ చేయడం జరిగింది ఇక మీరు మతం ఆధారంగా కులం ఆధారంగా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా విధించే వివక్షత అంటరానితనంగా భావిస్తే రేపు పొద్దునే పుట్టిన ఊరు కులం లింగం వీటి ఆధారంగా విధించే వివక్షత కూడా అంటరానితనం కింద పరిగణించాల్సి వస్తుంది కాబట్టి దీన్ని నేను అపోజ్ చేస్తున్నాను అని చెప్పేసి మున్షి గారు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ధీరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి ధీరేంద్రనాథ్ దత్త అనే వ్యక్తి ఎస్ ఈయన ఏం చెప్తుంటే అధ్యక్ష అప్పుడు రాజ్యాంగ సభలో అధ్యక్షుడు డాక్టర్ బాబురాజు వస్తారు అధ్యక్ష అంటరాని తరం పదానికి ఖచ్చితంగా మరి ఏదో ఒక నిర్వచనం ఇవ్వాలి అని చెప్పేసి మరి ఆ అంటరాని తరానికి న్యాయస్థానాలు సరైనటువంటి శిక్ష విధించేలా మరి కేంద్ర శాసనసభ దాన్ని అంటరాని తరం గురించి నిర్వచించాలి అని చెప్పేసి ధీరేంద్రనాథ్ దత్త గారు చెప్పడం జరుగుతుంది ఇక ఫైనల్గా అంతిమంగా అంటరానితనం గురించి జరిగిన డిస్కషన్లో అంతిమంగా రాజ్యాంగంలో అంటరానితనానికి నిర్వచనం ఇవ్వకూడదు అని చెప్పేసి కేంద్ర శాసనసభ భవిష్యత్తులో అవసరమైనటువంటి చట్టాలను చేసే బాధ్యతను శాసనసభలకి వదిలివేయాలని చెప్పేసి ఆ యొక్క డిస్కషన్స్ని పూర్తి చేయడం జరుగుతుంది అంటే ప్రాథమిక హక్కులలోకు సంబంధించి చర్చలు జరుగుతున్నప్పుడు సమానత్వ హక్కు గురించి చర్చ జరుగుతున్నప్పుడు దానిలో భాగంగా అంటరాంతరం గురించి చర్చ జరుగుతున్నప్పుడు అంతిమంగా అంటరాంతరానికి నిర్వచనం ఇవ్వకూడదు అని చెప్పేసి భవిష్యత్తులో అవసరమైన చట్టాలు చేసే బాధ్యతని మరి శాసనసభకు వదిలివేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ప్రాథమిక హక్కుల చర్చలకు సంబంధించి ఇది ప్రాథమిక హక్కుల చర్చలకు సంబంధించి ఇక మూడవ టాపిక్ వచ్చేసి ఇందులో రాజ్యాంగం సామాజిక నిర్మాణం ఇది చాలా ఇంపార్టెంట్ భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశం అనేది అసమానతలతోటి అన్యాయాలతోటి అదేవిధంగా వలస పాలకుల యొక్క ఆర్థిక దోపిడీకి బలి అయిందని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు భావించి ఎస్ భారతదేశాన్ని ఒక అంటే ఒక అభివృద్ధితో పాటు డెవలప్మెంట్తో పాటు సోషల్ చేంజ్ సామాజికంగా మార్పులు తీసుకురావాలి భారతీయ సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలి మంచి సమాజాన్ని నిర్మించాలి అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాతలు భావించడం జరిగింది అందుకని ఈ సందర్భంగా మనకి నెహ్రూ గారు ప్రకటన చేయడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అది ఏంటంటే గతంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరిస్తూ
గతంలో ఉన్నటువంటి రాజకీయపరమైన సామాజిక నిర్మాణాన్ని అంటే అన్యాయాలను అసమానతలను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో మరి అత్యద్భుతంగా తాను తనకు తాను ముందుకు కదులుతూ కొత్త వస్త్రాలు రూపుదిద్దుకుంటున్నటువంటి రాజ్యాంగ సభ మరి రాజ్యాంగం అనేది దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ప్రకటన చేయండి. ఎస్ మరోసారి చెప్తాను, నెహ్రూ గారు చేసిన ప్రకటన గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరిస్తూ భారతదేశం తనకు తాను కొత్త వస్త్రాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలాంటి దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా నెహ్రూ గారు ప్రకటన చేయడం జరిగింది. మరి ఈ సామాజిక నిర్మాణంలో భారత రాజ్యాంగం సామాజిక నిర్మాణం కోసం సామాజిక మార్పు కోసం ఎలాంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది, ఎలాంటి అంశాలను రాజ్యాంగంలో తీసుకురావడం జరిగింది? ఎస్, ఇందాక మనం చెప్పుకున్నట్టు అంటచబుల్టీ, అంటరానితనాన్ని నిషేధించడం కొరకు, అంటరానితనాన్ని నిషేధించడం కొరకు చాలా ఇంపార్టెంట్. అంటరానితనాన్ని నిషేధించడం కొరకు షెడ్యూల్ కులాల వారికి అంటే ఎస్సీ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీలకు ప్రత్యేకంగా ఎస్ ఎస్సీల వారికి ఎస్టీల వారికి మరి ఏం చేయడం జరిగిందంటే రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది అంటరానితనాన్ని నిషేధించడానికి. ఇంకా షెడ్యూల్ కులాల వారి కోసం, షెడ్యూల్ తెగల వారి కోసం వారికి మరి రాజకీయపరమైనటువంటి సమానత్వాన్ని సాధించడానికి ఒక ఓటు హక్కు కల్పిస్తేనే సరిపోతుందా? ఎస్, ఓటు హక్కుతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలను రాజ్యాంగం తీసుకోవడం జరిగింది భారత రాజ్యాంగం. అలాంటి చర్యలు ఏంటంటే మరి మొదటగా షెడ్యూల్ కులాల వారికి, షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేకమైన నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఎస్, ఎస్సీలకు ఎస్టీలకు శాసనసభ స్థానాల్లో రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. శాసనసభ స్థానాల్లో రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు ఇంకా ఏం చేయడం జరిగిందంటే ఎస్ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎస్, రేపు పొద్దున్నే మీకు క్వశ్చన్ రావచ్చు, సామాజిక నిర్మాణం కోసం, భారత రాజ్యాంగం సామాజిక మార్పుల కోసం ఎలాంటి అంశాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందంటే సామాజిక న్యాయాన్ని సాధించడం కొరకు రిజర్వేషన్ అనే ప్రక్రియని రాజ్యాంగం చేపట్టడం జరిగింది. ఈ రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు శాసనసభ స్థానాల్లో పాటు ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం. ఇక అదేవిధంగా రాజ్యాంగము మరి భారత రాజ్యానికి మరి ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలని చెప్పి ఉద్దేశించుడి ఆదేశిక సూత్రాలను కూడా మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాంతోపాటు సామాజిక నిర్మాణంలో భారత రాజ్యాంగం మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో మరి మంచి సామాజిక నిర్మాణాన్ని, సమాజంలో మంచి అద్భుతమైన స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఇక్కడ మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే ఎస్, అల్పసంఖ్యాక వర్గాల వారి హక్కులను కాపాడుట. ఎస్, ఇక్కడ మనకి చరిత్రను ఒకసారి గమనించాలి. మనం ప్రపంచ చరిత్రను మనం ఒకసారి గమనించినట్లయితే జర్మనీ దేశంలో, నాజీ జర్మనీలు, జర్మనీని మరి జర్మనీ నియంత్రణ హిట్లర్ అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలలో ఉన్నటువంటి యూదులను మరి ఎలా అణచివేయడం జరిగిందో రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాతలను ఆలోచింపజేసి భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలను వారి యొక్క హక్కులను కాపాడే విధంగా కొన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అదేంటంటే నెంబర్ వన్, 29వ ఆర్టికల్ ప్రకారం, 29వ అధికరణ ప్రకారం, రాజ్యాంగం 29వ అధికరణ మరి అల్పసంఖ్యాక వర్గాల వారి భాషని, వారి యొక్క సంస్కృతిని, వారి యొక్క లిపిని ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగము అల్పసంఖ్యాక వర్గాల వారికి ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా 30వ అధికరణ ప్రకారము అల్పసంఖ్యాక వర్గాల వారి మతపరంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ మతపరమైన విద్యా సంస్థలకు ప్రభుత్వం నిధులను కూడా కేటాయించాలని చెప్పేసి ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాల వారి హక్కులను కాపాడడం జరిగింది.
సో కాబట్టి ఈ విధంగా రాజ్యాంగము సామాజిక నిర్మాణంలో కూడా మరి అల్పసంఖ్యాక వర్గాల వారి హక్కులను కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది అల్పసంఖ్యాక వర్గాల వారి హక్కు. అదేవిధంగా ఇక్కడ మరొక ముఖ్యమైన టాపిక్ ప్రస్తుత రాజ్యాంగం. ప్రస్తుత రాజ్యాంగం సాధారణంగా చట్టాలను సవరించేటువంటి అధికారాన్ని రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాతలు మరి ఏ విధంగా సవరించాలో, సవరించాల్సిన అవసరం ఏ విధంగా ఉన్నదో మరి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను సవరణ చేసేటువంటి అధికారం ఉన్నది. దాంతోపాటు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కూడా సవరణ చేసేటువంటి అధికారం ఉన్నది అని చెప్పేసి మరి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాతలు చెప్పడం జరిగింది. మరి సాధారణంగా చట్టాలను చేసేటువంటి చట్టాలు శాసనసభ స్థానాలు సగం కంటే ఎక్కువ మంది ఆవంతో చట్టాలు తయారు చేయవచ్చు. కానీ రాజ్యాంగ సవరణను మాత్రం చాలా ఇంపార్టెంట్, మాన్మెంట్. రాజ్యాంగ సవరణను మాత్రము ఖచ్చితంగా ఎవరు చేయాలంటే ఎస్ పార్లమెంట్ మాత్రమే చేసిన అధికారము కల్పించడం జరిగింది. ఎస్ ఇక్కడ పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణను ఎవరు చెయ్యాలి అంటే పార్లమెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి భారత రాజ్యాంగ నిర్మాతలు 368వ ఆర్టికల్లో 368 ఆర్టికల్లో రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది 368వ అధికరణలో. మరి ఏ విధంగా సవరణ చేయొచ్చు అయ్యా అంటే ఎస్ ఇక్కడ ఏ విధంగా సవరణ చేయొచ్చు అంటే దీనికి మూడు పద్ధతులు ఉన్నాయి. నెంబర్ వన్, సాధారణ మెజారిటీ ద్వారా. సాధారణ మెజారిటీ ద్వారా. ఆ తర్వాత పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ 2/3 ఆమోదం ద్వారా. మూడోది పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలలో 50% రాష్ట్రాల శాసనసభలు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రాజ్యాంగాన్ని సవరణ చేసినది కాదు. సో రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసుకున్న అధికారం ఎవరికి ఇచ్చిందయ్యా అంటే ఎస్ పార్లమెంట్ ఇచ్చింది. ఎన్ని రకాలు? సాధారణ మెజారిటీ, పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ 2/3 ఆమోదం, పార్లమెంట్లో ప్రత్యేక ఆమోదంతో పాటు 50% రాష్ట్రాల శాసనసభలు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రాజ్యాంగాన్ని సవరణ చేసేటువంటి అధికారము ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ మనకి ప్రస్తుత రాజ్యాంగానికి సంబంధించి మనకి ఇక్కడ ఒక పటం ఉంది. ఆ పటాన్ని మనం ఒకసారి చూద్దాం. 1951-60 సంవత్సరంలో దాదాపు ఒక 7 సవరణలు, 1961-70 వరకు ఒక 15 సవరణలు, 1971-80 వరకు 28 సవరణలు, 1981-90 వరకు 22 సవరణలు, 1991-2000 వరకు దాదాపు 16 సవరణలు, 2001-2013 వరకు 17 సవరణలు. అంటే 2013 వరకు ఎన్ని సవరణలు చేయడం జరిగిందంటే దాదాపు 99 సవరణలు చేయడం. అత్యధికంగా ఏ దశాబ్ద కాలంలో చేయడం జరిగిందంటే 71-80 మరియు 81-90. ఇక్కడ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రాఫ్ నుంచి ఈ యొక్క సమాచారాన్ని మనం విశ్లేషిస్తూ రాయమని చెప్పేసి చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో రాజ్యాంగ సవరణల గురించి యొక్క గ్రాఫ్ తెలియజేస్తుంది ఏ దశాబ్దంలో ఎన్ని సవరణలు చేశారు, వాటి యొక్క విశేషాలు ఏంటనేది ఇందులో క్లారిటీగా ఉంది. ఈ ఈ యొక్క పటాన్ని, ఈ యొక్క గ్రాఫ్ని మీరు ఖచ్చితంగా మీరు విశ్లేషిస్తూ
రాజవంశం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఈ విధంగా రాజ్యాంగ సవరణలు ఎలాగ చేశారు, ఏం చేశారు అనే విషయాన్ని క్లారిటీగా చెప్తాను. జాగ్రత్త, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. అమలులోకి వచ్చిన తర్వాత మరి అమలులోకి వచ్చిన నెక్స్ట్ ఇయర్ 1951 సంవత్సరంలోనే మొదటి సవరణ చేయడం జరిగింది. 1951 సంవత్సరంలోనే ఫస్ట్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంతకుముందు 8 షెడ్యూల్స్ ఉండే భారత రాజ్యాంగం, మరి ఇప్పుడు ఈ మొదటి సవరణ ద్వారా 9వ షెడ్యూల్ చేర్చి అందులో భూ సంస్కరణల గురించి పట్టడం జరిగింది 9వ షెడ్యూల్లో. మరి అదేవిధంగా దాదాపు ఇక్కడ 52వ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ని అంటే పార్టీ ఫిరాయింపుల నుండి చట్టాన్ని చేయడం జరిగింది. ఇంకిప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ చేర్చి పంచాయతీలకు ప్రత్యేకమైనటువంటి హోదాను తీసుకురావడం జరిగింది. రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించడం జరిగింది. పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ చేర్చి మున్సిపాలిటీలకు నగరపాలక సంస్థలకు కూడా ప్రత్యేకమైన హోదాను కల్పించడం జరిగింది. ఆ తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, చాలా ఇంపార్టెంట్, 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక మరియు సామ్యవాద అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, 1976 సంవత్సరంలో లౌకిక మరియు సామ్యవాద అనేటువంటి పదాలను ఈ యొక్క రాజ్యాంగ ప్రవేశికలో సవరించడం జరిగింది, లౌకిక మరియు సామ్యవాదం. ఇక ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కేసు గురించి ఒకటి మనకి ఈ యొక్క పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అదేంటంటే భారత రాజ్యాంగ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంగా దేన్ని పేర్కొంటారయ్యా అంటే, ఎస్, కేశవానంద భారతి కేసు. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా సార్లు ప్రశ్నలలో రావడం జరిగింది. కేశవానంద భారతి కేసు, అసలు కేశవానంద భారతి కేసు అంటే చెప్తాం. ఈ కేశవానంద భారతి అనే వ్యక్తి కేరళ రాష్ట్రంలో ఒక మఠానికి అధిపతి, స్వామీజీ. సో ఈ ఇతని మఠానికి సంబంధించినటువంటి మిగులు భూములను మరి కేరళ ప్రభుత్వము భూ సంస్కరణ చేసినటువంటి క్రమంలో ఆ మిగులు భూములను పెద్దవారికి పంచాలని చెప్పేసి కేరళ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది, భూ సంస్కరణ చట్టం. అదే 1973లో తీసుకురావడం జరుగుతుంది, కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన కేసు. ఈ కేశవానంద భారతి ఈ కేరళ ప్రభుత్వం చేసిన చట్టం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ తీర్పులో ఏం చెప్పడం జరిగిందంటే సుప్రీంకోర్టు, ఇది 24th వచ్చింది, దాదాపు 13 మంది జడ్జీలతోటి ఒక బెంచ్ ఏర్పాటు చేసి దాదాపు 703 పేజీల సమాచారాన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి 1973 ఏప్రిల్ 24న ఈ యొక్క రిపోర్ట్ యొక్క తీర్పును అనేది ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏం తీర్పు ఇచ్చారు, ఎస్, చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప బేసిక్ స్ట్రక్చర్ని దెబ్బతీసే విధానంలో రాజ్యాంగాన్ని సవరించేటువంటి అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పేసి ఈ యొక్క తీర్పును ఇవ్వడం జరుగుతుంది. మరి రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి? ఇక్కడ రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ప్రభుత్వం యొక్క నిర్మాణాన్ని చేయలేదు, సమాఖ్య లక్షణాలను చేయలేదు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను చేయలేదు, ప్రాథమిక హక్కులను చేయలేదు, లౌకికత్వాన్ని చేయలేదు, న్యాయాన్ని చేయలేదు, సంక్షేమ ప్రభుత్వాన్ని కూడా చేయలేదు. అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక అంశాలను దెబ్బతీసే విధంగా మరి ఎలాంటి అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పేసి
తీర్పును ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 1573 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం సమయంలో చాలా ముఖ్యమైనటువంటి తీర్పు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం దెబ్బతినేలా పార్లమెంటుకు సవరణ చేసిన అధికారం లేదు అని చెప్పేసి దెబ్బతినేలా అంటే ప్రభుత్వ నిర్మాణాన్ని మార్చొద్దు, సమైక్య లక్షణాలను మార్చొద్దు, సార్వభౌమాధికారాలను మార్చొద్దు, ఇలా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం దెబ్బతినేలా మరి చట్టాలు చేయదు అని చెప్పేసి పార్లమెంటుకు సవరించే అధికారం లేదు అని చెప్పేసి ఆ యొక్క కేసులో తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణంలో మరి ఈ విధంగా మనం రాజ్యాంగం నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ముసాయిదా రాజ్యాంగం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, రాజ్యాంగ సభలో చర్చలు ఏ విధంగా జరిగినాయి, అదేవిధంగా రాజ్యాంగ సభలో మరి అనేక అంశాలను రాజ్యాంగ ప్రవేశకులు ఎలాంటి అంశాలను పొందుపరచడం జరిగింది, మరి దాని గురించి ఎంతమంది కృషి చేశారు, దాని యొక్క అది పార్లమెంట్ తరహా విధానం అంటే ఏంటి, అధ్యక్ష తరహా విధానం అంటే ఏంటి, సమాఖ్య కేంద్ర ప్రభుత్వం మధ్య ఏకైక ప్రభుత్వం మధ్య తేడాలు ఏంటి అనే విషయాన్ని, రాజ్యాంగ సవరణలను ఎలా చేయాలని చెప్పేసి ఈ పాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా విని పాఠాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ టు ఆల్.